ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా ఎందుకంత కోపం వచ్చింది? స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడ్డాయి అనే ప్రకటన రాగానే ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద అంత ఎత్తున ఎగసిపడ్డారు? ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేశారు? ఎందుకు అంత ఆందోళన చెందారు? ఇప్పుడు ఇవే సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఇదే అంశం మీద. ఎందుకంటే ఎప్పుడూ లేనిది, ఎన్నికల కమిషనర్ని ఇంత దారుణంగా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి విమర్శించలేదు, ఎంత ఆవేదన వ్యక్తం చేసి ఎంత ఆందోళన చెందుతున్నారు అంటే ఎన్నికల వాయిదా వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? నిజంగా 5000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయనే ఒక్క కారణమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఆయన కులం పేరుతో దూషించడం జరిగింది. కుల వివాదాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. గతం ఆయన ఏంటి అనే దాన్ని మొత్తం ఇప్పుడు వైసీపీ నేతలు కూడా తూర్పారబడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఎటువంటి లబ్ధి పొందారు చంద్రబాబు గారి ద్వారా, చంద్రబాబు గారికి ఆయనకి ఉన్న మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏంటి, అసలు శనివారం రాత్రి ఏం జరిగింది, ఆయన ఎవరితో అంతసేపు ఫోన్లో మాట్లాడారు, ఎవరిని సంప్రదించకుండా ఎలాగ విచక్షణాధికారం పేరుతో ఆయన డిసిషన్ తీసుకుంటారు, ఇలాగ రకరకాలుగా అన్ని కోణాల్లో మొత్తం అంటే మోకుమ్మడి దాడి జరుగుతుంది అని చెప్పాలి ఒక రకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద. అయితే ఓకే, ఎవరి ఆవేదన వాళ్ళది, దెబ్బతిన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది, ఆందోళనకు కూడా అర్థం ఉంది, ఆవేదనకు అర్థం ఉంది అని అనుకుందాం. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆందోళన చెందుతున్నారు అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 5000 కోట్ల రూపాయలు నిధుల గురించి అంటే ఆయన అంత పెద్దగా ఆ ఒక్కదాని మీదే ఫోకస్ చేశారా అంటే అది వన్ ఆఫ్ ది పార్ట్గానే చూడాలి తప్ప పూర్తిగా ఆయన ఆవేదనకు ఆయన ఆందోళనకు అదే కారణం అని చెప్పలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఏమన్నా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా అంటే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి శాతం గెలుపు వీళ్ళ వైపు ఉంది అని వీళ్ళకి తెలుసు. అంత ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలకు ఫిదా అయిపోయారని తెలుసు. అలాగే ఇప్పుడు పరిపాలన 9 నెలల్లోనే ఉంది కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి అని, కాకపోతే మరొక విజయం ఈయన ఖాతాలో పడుతుంది, అది పడకుండా బ్రేక్ వేశారు తప్ప పూర్తిగా పడకుండా చేయలేదు. అంటే ఒకవేళ కరోనా సాకుతో ఒకవేళ వాయిదా వేసిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే, ఎన్నికలు అనేది నిర్వహించాల్సిందే. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుంది ఏంటి అనేది చూసినా ఏదైనా మొత్తం మీద జరగాల్సిందే. కాబట్టి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకు ఆందోళన చెందుతున్నారు, అసలు ఓన్లీ 5000 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోతాయనేది ఒక్కటే కారణమా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు దీని మీదే కొన్ని కథనాలు కూడా ప్రసారం చేస్తున్నారు. అయితే మొత్తం అందరి విశ్లేషణల ఆధారంగా చూసుకుంటే గనక 5000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయనేది ఒక వన్ ఆఫ్ ది పార్ట్గా మాత్రమే, ఒక 20% 25% మాత్రమే చూడాలి. కానీ మిగిలిన 75% ఏంటి అంటే ఒక విజయం ఆయన ఇదే టైంలో అంటే ఒకవేళ ఇప్పుడు 9 నెలల్లో 10 నెలల పాలన పూర్తి కాకముందే ఈ 10 నెలల్లో ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన ఉంది, ఎటువంటి ప్రతికూలత ఉంది, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ వైపున ఎంత సానుకూలత ఉంది అనేది ఈ ఫలితాలు బయటపెట్టే అవకాశం ఉంది. అది ఇది ఇంకా ఎలాంటి సర్వేలు చేసినా ఏం చేసినా సర్వేలు అనేవి ఒక్కొక్కసారి వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళు అనుకూలంగా ఇస్తారు, వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు అనుకూలంగా ఇస్తారు. ఇలాంటి టైంలో ఈ ఫలితాలు నిజంగా ప్రజా తీర్పును బయటపెడతాయి, ప్రజల మనసులో ఏముందో బయటపెడతాయి. అందుకే ఎటువంటి డబ్బు మద్యం ఇటువంటిది కూడా లేకుండా, అటువంటిది కూడా ప్రలోభాలకు గురి చేయకుండా ఉండాలని మొత్తం కంట్రోల్ చేసి మరీ ఎన్నికలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వాళ్ళకి నచ్చక ఏదో ఒక రకంగా అడ్డుకోవాలనుకున్నారు, అది వాళ్ళే నిజంగా ప్రతిపక్షాలే ఇదంతా కుట్ర పన్ని వ్యూహరచన చేసి ఎన్నికల్ని ఆపించాయా లేదంటే కేంద్రం అనుమతుల మేరకు ఆపిందా, ఒకవేళ అక్కడ కూడా ఏమైనా కుట్ర జరిగిందా ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అసలు ఎవరు ప్రత్యర్థులు, ఎంత కుట్ర ఎవరు పన్నారు అనే టెన్షను అది తెలుసుకోవడానికే ఇప్పుడు ఆయన అంత టెన్షన్ పడుతున్నారా అంటే తన వెనక ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ప్రజలకు నచ్చొచ్చు కానీ ప్రత్యర్థి పార్టీలకు ఖచ్చితంగా నచ్చదు, ఆటోమేటిక్గా శత్రువుల సంఖ్య అనేది పెరుగుతుంది. ఇప్పుడు అది ఎవరు అంటే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉందా ఏంటి అనే టెన్షన్ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆందోళన చెందుతున్నారా అంటే ఎక్కడ అసలు దీనికి పునాది పడింది,
ఈ బ్రేక్ వెనక అసలు ఎక్కడ మొదలైంది ఈ తంతు అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకునే తాపత్రయంలోనే ఇంత టెన్షన్ పడుతున్నారు అనేది కొంతమంది ఒక వర్గం సీనియర్ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టెన్షన్ వెనక కారణం ఏంటి అనేది కూడా చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.